చూసారు కదా ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంశీ గారు మాకు తెలిసిన వంశీ గారు అంటే ఏంటంటే మంచి మ్యూజిక్ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది వంశీ గారు షార్ట్ మేకింగ్ పెట్టిన పేరు వంశీ గారు అంటే మాకు బాబు గారు తర్వాత మంచి నేటివిటీలో రొమాన్స్ ఎక్కువ ఉంటుంది వంశీ గారి సినిమాలో అలాంటిది ఈ సినిమాకి వస్తే అండ్ బేసిక్గా హ్యూమన్ ఎమోషన్స్తో రొమాన్స్ చేశారు ఈ సినిమాలో విషాదానికి విషాదానికి మధ్య విరామమే ఆనందం ఇంత ఇంటెన్సిటీ లైన్ ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమాలో నేను వినలేదు థ్యాంక్ యూ అంటే తెలుగు భాష మీద ఆయన ఉన్న మక్కువ కానీ తెలుగు సంస్కృతి కానీ మధ్య మధ్యలో పాలగుమి పద్మరాజు గారు ఉండయన్స్ ముళ్ళపూడి వెంకటరమణ గారు వేటూరి గారు నుంచి ఇవన్నీ చదువుతుంటే నిజంగా ఇవన్నీ వస్తుంటే డైలాగ్స్ సినిమా చూసినట్టు లేదు ఒక లైబ్రరీలో దట్టు ఒక తెలుగు లైబ్రరీలో తిరిగి వచ్చినట్టు ఉంది థ్యాంక్ యూ వంశీ గారు కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు బేసిక్ ఆయన షార్ట్ మేకింగ్ అనే ట్రెండ్ సెట్ వంశీ గారు టేకింగ్ అంటే కాలేజ్ డేస్ నుంచి మాకు చాలా ఇష్టం దీంట్లో ఎక్కడ కూడా వంశీ గారిలో ఉన్న టేకింగ్ పట్ల ఉన్న యాంగిల్ అంటే దానిలో ఉన్న టెక్నీషియన్ డామినేట్ అవ్వకుండా వంశీ గారు హార్ట్తో తీశారు సినిమా ఒక మధ్యతరగతి ఇంట్లోకి వెళ్ళి కెమెరా పెడితే ఎలా ఉందో అలాగే నేను హాస్పిటల్ సీన్ చూస్తుంటే అది కెమెరా మీరు వదిలేశారనిపించింది బ్రహ్మానం గారి మీద అండ్ బ్రహ్మానం గారి గురించి మాట్లాడుకోవాలి ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ సినిమా ఒక ఎత్తు వంశీ గారు నో డౌట్ తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీసుకొచ్చారు నేను ఇందాక ఇంటర్వెల్లో సినిమా నాకు బాగా ఇంటర్వెల్కే అందరం ఉండి తడితో బయటకు వచ్చాము సార్ చాలా చాలా అగ్రెసివ్గా ప్రమోషన్ చేయాలి ఇది ఇది చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని అంటే ఆయన అన్నారు ఏం అక్కర్లేదు హరీష్ మార్నింగ్ షో చూసిన తర్వాత మౌట్ టాకే స్ప్రెడ్ అవుతున్నారు నిజంగా నేను సినిమా ఇంటర్వెల్ అని 10 మందికి కాల్ చేసి చెప్పాను సో యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్ థ్యాంక్ యూ 100% అండ్ ఈ సినిమాకి ఆత్మ ఇళరాజా గారు ఇళరాజా గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు అండ్ మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమాలో డైలాగ్స్ సో ఆకెళ్ళ శివప్రసాద్ ఆకెళ్ళ శివప్రసాద్ అనే వ్యక్తి నాకు బిహెచ్ఎల్ నేను డ్రామాలు వేస్తున్నప్పుడు ఆయన స్టేజ్ నాటక రచయితగా నాకు తెలుసు బట్ ఈ సినిమా డైలాగ్స్ అనేవి నిజంగా ఒక ఒక న్యూ డెఫినేషన్ ఆఫ్ డైలాగ్ రైటింగ్ అంటే ఒకటి కాదు రెండు కాదు చాలా కాంటెంపరీగా ఉన్నాయి లింగ్విస్టిక్ పరంగా చాలా రిచ్గా ఉన్నాయి లాస్ట్లో అన్ని పాత్రల బాధ నేను తీసుకున్నాను నా బాధ ఏ పాత్ర తీసుకోవట్లేదని చెప్పిన ప్రకాశ చెప్పిన నిజంగా కళ్ళమని నీళ్ళు వచ్చాయి అలాగే రామకృష్ణ గారు ట్యాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు చిన్న ట్యాబ్లెట్ మీద నమ్మకం చిన్నప్పటి నుంచి పెంచిన పిల్లల మీద లేదేంటి అనే ఒక డైలాగ్ ప్రతి చోట వెరీ వెరీ హార్డ్ హిట్టింగ్ అంటే సినిమా చూసి చాలా బరువెక్కిన గుండెతో చాలా అనుభూతులతో చాలా రిలేషన్స్తో ఒక కాంటెంపరీ ప్లాస్టిక్ లైఫ్లో ఎప్పటికప్పుడు మర్చిపోతున్న ఎమోషన్స్ అన్నింటినీ తట్టి కరెక్ట్గా చెప్పాలంటే షార్ట్లో ఇక్కడ గద చూశాను గదతో కొట్టి అందరినీ నిద్రలేపే సినిమా ఇది డెఫినెట్గా దిస్ ఫిలిం రిక్వైర్స్ అ స్పెషల్ 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 రికగ్నిషన్ అండ్ మీడియా మిత్రులందరికీ నా స్మాల్ రిక్వెస్ట్ ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ఈ మధ్య పంచాయతీలు అవుతున్నాయి కదా కమర్షియల్ సినిమా అన్న ఆర్ట్ సినిమా ఇది ఇది చాలా మంచి సినిమా బేసిక్గా దట్స్ వాట్ ఐ వాంట్ టు సే చాలా గొప్ప సినిమా అండ్ థ్యాంక్స్ లాట్ వంశీ గారు అండ్ థ్యాంక్ యూ కేమ్ విత్ అ బ్యాంగ్ అండ్ ఇక్కడి నుంచి ఇంకా ఇలా కంటిన్యూ అనుకుంటున్నాను థ్యాంక్ యూ